సినిమా గురించి ఏం చెప్పాలబ్బాయా, నాకు ఏంది ఇప్పుడు రాము, నాకు ఆల్మోస్ట్ నేను ఒక రామాయణం సీన్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఫస్ట్. ఎందుకంటే ఆ సినిమా చూస్తున్నంత సేపు క్యారెక్టర్ మన ముందు జరుగుతున్నట్టు, రామాయణం క్యారెక్టర్ కానీ మా ఏదైతే హనుమంతుడు క్యారెక్టర్ వేసింది వీళ్ళలో లేకుని పక్కలో సినిమా బాగుంది అన్న, ఓవరాల్ గా గుడ్. ఏది మిస్టేక్స్ అనేటి లేవు సినిమా, ఖచ్చితంగా చిన్న ఖచ్చితంగా సెట్ అయింది. ఎందుకంటే రాముడి క్యారెక్టర్ కొంచెం హేరీ మన చేంజ్ చేయాల్సిందా, పప్పు క్యారెక్టర్ హనుమంత క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ న్యాయం చేసారు భయ్యా, ఏది మిస్టేక్స్ అనేటి ఏమీ లేవు. ఓకే, అది ముందు క్లియర్ గా మీకు ఇంట్రడక్షన్ సీన్ లోనే ఇచ్చేసారు, ఏదన్నా మిస్టేక్స్ ఏమి ఉంటే కల్పితం మాత్రమే అంత క్లియర్ గా చెప్పారు. అంత క్లియర్ చెప్పిన తర్వాత మనం ఏం చేయలేము అది. ఓకే, జస్ట్ సినిమాటిక్ గానే చూడండి, రామాయణం తీసుకొచ్చి బ్యాడ్ చేసినంత థాట్ అయితే ఏం లేదు ఇందులో, అట్లా చూడద్దు. సినిమా మాత్రం ఓవరాల్ గా గుడ్, సూపర్ బంపర్ బ్లాక్ బాస్టర్. గ్రాఫిక్స్ అసలు ఏం తీసాడో కూడా అర్థం కావట్లేదు అసలు, అసలు ఏం మెచ్యూరిటీ లేదు. డైలాగ్స్ అయితే తెలుగులో పోయా వామో, నేను రాసిన బాగా రాస్తాయేమో, డైలాగ్స్ లేవు, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సరిగ్గా లేదు. ఇంకా స్టోరీ మనకు కనెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఇంక వెళ్ళాలి, ఇంకా ఏమో ఓం మాత్రం చాలా డిసప్పాయింట్ చేశాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా జై శ్రీరామ్ అనుకోవడం ఏం చేశాడు, క్యారెక్టర్స్ గురించి స్టోరీ గురించి ఏం అంత ఆల్రెడీ ఇట్ వాజ్ ఆల్ గుడ్, బట్ గ్రాఫిక్స్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ అన్నది మాత్రం కొంచెం డిసప్పాయింట్. అంతేం అనిపించలేదు పెద్ద, అంత స్క్రీన్ మీద వర్క్ ఫైనల్ వర్క్ చూస్తే మాత్రం కైండ్ ఆఫ్ కొంచెం టైం తీసుకొని అయినా వాళ్ళు బెటర్ అవుట్పుట్ ఇచ్చి ఉంటే ఆడియన్స్ కి బాగుండేది. అంటే ఎడిటింగ్ ఎలా ఉందన్న? నాట్ అప్ టు ద మార్క్. ఓకే, సినిమాటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ నో బ్లండర్, సినిమాటోగ్రఫీ అయితే చాలా బ్లండర్ చేశారు. సినిమాటోగ్రఫీ, రైటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం. డైరెక్షన్ బేస్డ్ నేను అనలేను కానీ కుడ్ హావ్ బీన్ బెటర్, కొంచెం మన దగ్గర పనికిరాడు అంటావా, పనికొస్తాడా పనికిరాడా మన దగ్గర మీరు చూడండి మీకు తెలుస్తుంది. ప్రభాస్ మాత్రం బాగున్నాడు వన్ మ్యాన్, ఇంకా ప్రభాస్ మాత్రం సినిమాను చాలా ముందరకు తీసుకెళ్ళాడు. కానీ స్టోరీ మనకు తెలిసింది కాబట్టి ఇట్స్ ఆల్ డైరెక్టర్స్ వర్క్, మనకు స్టోరీ తెలిసి నాకు కొత్తగా ఏం రాయక్కర్లే, ఓన్లీ ఆ ఎడిటింగ్ చూపించడమే కదా మనకు కావాల్సింది, కొంచెం బాధ చేయాల్సి. ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ కి ఉంటే ప్రభాస్ ఇమేజ్ కి ఈ సినిమా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ప్రభాస్ ఇమేజ్ కి రాముడి రోల్ అనేది రోల్ సూట్ అవుతుంది, బట్ సినిమా వర్కౌట్ అవుతా లేదా అన్నది ఇంకా ఆడియన్స్ వస్తున్నారు కదా వాళ్ళకి కూడా చూసుకొని మీరే చెప్పాలి మీడియా వాళ్ళు.